నమస్తే నేను జనలి శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తాపత్రికలు వచ్చిన వార్తలను విషయం చేద్దాం ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పంటలపై మా చెల్లింపున కమిటీ కొత్త ఇసుక పాలసీపై త్వరలో మార్గదర్శకాలు ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలట క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు చిన్నారులపై అగాయిత్యాలపై సీఎం చంద్రబాబు సీరియస్ గంజాయి మత్తులో నేరాలు చేసేవారిని వదలని వార్నింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన మూడు సార్లు వార్త వచ్చింది మొదటి సంతకం మెగా డిఎస్సి రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నట్టు ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు స్వీకరించే రోజు ఆ రోజు వచ్చింది తర్వాత మళ్ళా కేబినెట్ భేటీలో వచ్చింది మళ్ళీ ఇవాళ మళ్ళీ కేబినెట్ భేటీలో మరి ఒక్క ఒకటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎన్నిసార్లు రద్దు చేస్తారు ఏందో ప్రజల్లో ఒక అయోమయం ఉంది ప్రతిసారి క్యాబినెట్ కూర్చున్నప్పుడు అసెంబ్లీ మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్యాబినెట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఉందట చర్చ ఇప్పుడు రద్దు చేస్తే రద్దు చేస్తే పడితే పై ఎందుకంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ లో లోపాలు ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు మీ మీ మీకు ఏదైతే ఉన్నాయో ల్యాండ్స్ మొత్తం ఆయన తీసుకుంటాడు అని చెప్పి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ గెలిచింది ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక దాన్నే ప్రత్యేకంగా చూపించి మిగతా అనేక అంశాలు ఉన్నప్పటికీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఆస్తులను కబ్జా చేస్తారు ఆస్తులు ఆయన ఆయనకి వెళ్ళిపోతాయి ఆయనకు సంబంధించిన బినామీలకి వెళ్ళిపోతాయని ఒక చెడు ప్రచారం చేసి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒక చెడుగా చూపించి అది ఒక పనికిరాని చట్టంగా చూపించి మొత్తానికైతే గెలిచారు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెడు పనికిరాని చట్టం అన్నాం కాబట్టి పదే పదే రద్దు చేయాలి పదే పదే దాన్ని ఎన్నిసార్లు పొడి చంపుతారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మళ్ళీ అసెంబ్లీలో చర్చ ఉందట ఇరవై రెండు నుంచి అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో మళ్ళీ దీనిపై చర్చ పెట్టి దీన్ని రద్దు చేయాలి రద్దు చేస్తే చేసి పడితే అయిపోయేది రద్దు కూడా ఇంత పెద్ద చర్చ ఇంత తత్తంగం ఇంత ప్రతిసారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అనేది దానికంటే అనేక సమస్యలు ఇలా ఏపీలో ఉన్నాయి వాటిపైన చర్చించాలి అనేది ప్రజల ఒపీనియన్ ఇంకోటి మహిళలకు గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అట కర్ణాటక తెలంగాణలో అమలు విధానంపై అధ్యయనం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి చేసిండు మహిళలకు గుడ్ న్యూస్ అట ఆగస్టు పదిహేను నుంచి ఎందుకంటే తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే ఆరు హామీలలో ఒక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇమీడియట్లీ అమలు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెల రోజులు దాటిపోయింది నలభై రోజులు దాటుతుంది అమలు చేయలేదని అనేక రకాలుగా డిమాండ్లు వస్తున్నాయి ఉచిత ప్రయాణాన్ని దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిండు దానికి సంబంధించి నిన్న మంత్రి అనగాని ప్రసాదు ఆయన ఇచ్చిన పరిస్థితి ఆగస్టు పదిహేను నుంచి వాళ్ళ అంటే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఆ రోజు నుంచి వాళ్ళ గుడ్ గుడ్ న్యూస్ అట మహిళలకు ఉచిత ప్రయాణం దానిపైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేస్తారట దాన్ని బేజ్ చేసుకొని ఇస్తారట ఇంకోటి రెడ్ బుక్ ఏమైంది హోంమంత్రి అనిత ఎక్కడ చంద్రబాబుపై కోడుగుడ్లు విసిరిన చర్యలు లేవా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నలు ప్రశ్నలో వేసిండట బీజేపీ విశాఖ తూర్పు ఉత్తర విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు ఆయన లోకేష్ రెడ్డి బుక్ రెడ్ బుక్ రెడ్డి బుక్ రాసుకున్నాను ఏమైంది అని చెప్పి ఆయన నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పైన కోడుగుడ్లు విసిరిన వ్యక్తిని వ్యక్తులని ఎందుకు వదిలిపెట్టారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ఆయన ప్రధానంగా రెడ్ బుక్ ఏమైందని ప్రశ్నిస్తున్నారు ఏంది దీన్ని వెనకున్న మతలబ్ అంటే ఈయన పైన కాంటెస్ట్ చేసి ఓడిపోయిన గతంలో ఈయన పైన గెలిచిన వ్యక్తి ఆయన వై ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే విషయం కోసం ఆయన తీసిండు అంటే ఈ రెడ్ బుక్ అనే దాన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్ అనేక ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న లీడర్ పైన ఏం ఏం చేశారు రెడ్ బుక్ అనే పరిస్థితుల్లో ఇక విష్ణుకుమార్ రాజు ఆయన పేరు కూడా రాజే ఈయన పైన ప్రధాన ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసి నేను పైన ఆయన ఓడిపోయాడు ఆ రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఉంది కదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విష్ణుకుమార్ రాజు గారు అడుగుతున్నాడు ఇక ఆయన ఆయన లక్ష్యం అంతా వేరే ఏం లేదు ఈయనకి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆయన పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికోసం ఆయన పేరు రెడ్ బుక్ ఇగో రెడ్ బుక్ ఏమైంది బయటకు తీయాలని దేవుడే అన్ని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే కుదరదని బతికి ఉన్నప్పుడే వారి సంగతి చూడాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అడ్డుకున్న వాళ్ళని ఏం చేశారు ఆయనపై చెప్పులు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలిగా అని డిమాండ్ చేశారు హోం మంత్రి అనిత ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు కాగా ఆయన చేసిన వ్యాఖ్యల విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి రెండు పర్యాలు పోటీ చేసి ఓడిపోయిన నట్టి కేఫ్ మాజీ చైర్మన్ కేకే రాజును గురించేనని కూసుకో కేకే రాజు పైన ఆయనకున్న రాజకీయ వైరుధ్యంతో రాజకీయంగా ఆయన దెబ్బతీయాలని ఆయనకు సంబంధించి ఈ రెడ్ బుక్ తీసిండు అంటే విష్ణుకుమార్ రాజు కేకే రాజు కోసం ఇంకొక ఆయన ఇంకొక రాజు కోసం ఇంకొక ఆయన ఇంకొక రాజు కోసం ఈ రెడ్ బుక్లు మీకు రెడ్ బుక్ ఏమైంది రెడ్ బుక్లో పేర్లపైన చర్యలైంది తీసుకోవటానికి కాదు మిమ్మల్ని గెలిపించింది ఏపీలో ప్రజలు అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడతారని మిమ్మల్ని గెలిపించారు వాళ్ళ గురించి మాట్లాడకుండా మీ ప్రత్యర్థుల గురించి మీ ప్రత్యర్థులపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు పైన ఎందుకు కేసులు పెట్టరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎందుకు చట్ట ప్రకారం మనకు అధికారం వచ్చింది కదా ఎక్కడికక్కడ అరెస్టులు ఎందుకు చేయరు వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోరు బుక్ ఏమైంది అని ఒక ఒక ముగా గెలిచిన వ్యక్తి మీరు రెడ్ బుక్ గురించి కాదు ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగమా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నిజంగానే రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయట్లేదని మీరు అడగవచ్చు మీరు అడగాల్సింది మనం ఏమామీలు ఇచ్చినాం సూపర్ సిక్స్ సంగతి మనం ఇచ్చిన పోలవరం నిర్మాణ సంగతి ఏంది అమరావతి సంగతి ఏంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏంది విద్యా నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి గురించి ఏంది అనేది అడిగితే ప్రజలు సంతోషపడతారు కానీ మీ వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కార్పణ్యాల కోసం రెడ్ బుక్కుల గురించి అడిగితే మరి మీరు ఇచ్చిన హామీల గురించి కూడా అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి విష్ణుకుమార్ రాజు అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న రాజకీయ శత్రుత్వాన్ని వాడు చత్రుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పైన శత్రుత్వం తీసుకోవడానికి చదువుతున్నాడు ఎర్రమట్టి విద్వాంసాన్ని ఆపండి మంత్రి కందుల దుర్గేష్ కు శర్మ లేకట ట్విట్టర్లో ప్రభుత్వాన్ని కోరిన జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బొలిశెట్టి సత్యం జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బొలిసెట్టి సత్యమే జనసేన నాయకుడు మంత్రి కందులు దుర్గేష్కి లెటర్ రాసింది ఎర్రమట్టి విద్వాంసాన్ని ఎర్రమట్టి దిబ్బలో విద్వాంసాన్ని ఆపండి అని చెప్పి ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నములో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కేవలం ఒక పర్యావరణ పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది జాతీయ భౌలో భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం ఇటువంటి అరుదైనవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండోది తమిళనాడులోని పేరి వద్ద అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి యథేచ్ఛగా దాడి జరుగుతుంది అధికారులు తక్షణమే స్పందించాలి దీన్ని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశులు దీనిపై తక్షణమే స్పందించాలని వారు కోరారు రియల్ ఎస్టేట్ కబ్జాలకు వారసత్వ సంపద బలి గత ప్రభుత్వంలోని అన్యాయం సురక్షిత ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేయాలి యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్నట గత రెండు రోజుల నుంచి జనసేన పార్టీకి సంబంధించి పర్యావరణ శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి రెండు మంత్రులు కూడా జనసేన పోర్టు పోలీస్ అయ్యి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేషు అదే పార్టీకి చెందిన జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బుల్సెట్ సత్యం లెటర్ రాసిండు కందుల దుర్గే దాన్ని కాపాడండి ఎర్రమట్టి దిబ్బలు గడిచిన ప్రభుత్వంలో ఇదే ఎల్లో మీడియా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే మన ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో మనం ఎర్రమట్టి దెబ్బలో విధ్వంసం అయితేనే ఎర్రమట్టి దెబ్బలను మొత్తం వ్యాపారం చేస్తానని విమర్శించడం కానీ మనం కూడా అదే చేస్తున్నాం దాన్ని ఆపండి అధికారులు పట్టుచుకోవట్లేదు చెప్పి చెప్పే పరిస్థితి వచ్చింది ఇదే ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం పైన ఈరోజు ఎల్లో మీడియాలో ఎక్కడ ఉండదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పేపర్లలో కానీ ఈనాడు ఈటీవీ ఇట్లాంటి ఏబిఎన్ ఛానళ్ళు టీవీ ఫైవ్లో ఎక్కడ వాడుతుండదు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏది చేసినా రైటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం చేసినా కరెక్టే దాన్ని ఇక మనం అందరం ఆమోదించాలనే పద్ధతిలో అక్కడ ఉంటుంది ఇదే ఎర్రమట్టి దిబ్బల పైన ఇదే ఎల్లో మీడియా ఎంత యాగి చేసిందో మనం చూసినాం ఇలా స్వయంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే లెటర్ రాసే పరిస్థితికి వచ్చింది అది విధ్వంసం అవుతుంది దాన్ని కాపాడండి అని చెప్పి అది ఒక వారసత్వ సంపద అట యునెస్కో గుర్తింపు పొందింది దేశంలో ఉన్న ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వారసత్వ సంపదలు ఇది ఒకట ఎందుకు ఎర్రమట్టి దిబ్బల్ని విధ్వంసం చేస్తామని దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే ఎర్రమట్టి దిబ్బలంటే ఎర్రమట్టి కాదు అది ఇసుక ఇసుక తుఫాన్లో వచ్చినప్పుడు సముద్రం పక్కన కొన్ని వందల సంవత్సరాలు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి అక్కడ పేరుకుపోయి ఉందట ఇసుక మేట పెట్టి పెట్టి అది పేద గుట్ట లెక్క అయింది అది ఒక ఎర్ర మట్టి లెక్క కనపడింది కానీ మొత్తం ఇసుక అది ఆ ఇసుకతో కూడా ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అధికార పార్టీ నాయకులు అండదండలతోనే వ్యాపారం చేస్తాం అది ఎర్రమట్టి కాదు మట్టి కాదు అది ఇసుక ఆ ఇసుక ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం అని పాలసీ తెచ్చారు ఇంకొక వైపు దందా చేస్తున్నారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్న ఇసుకను కూడా అమ్ముకోవడానికి సాహసం చేస్తున్నారు ఇది ఎక్కడా అటు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి వంతమే పత్రిక పత్రికలు కానీ టీవీ ఛానల్ కానిపట్లే ఆయన ఇప్పుడు బొలిసెట్టి సత్యం గారు సాహసం చేసే లెటర్ రాసిండు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నప్పటికీ ఆయన లెటర్ రాసిండు కాపాడండి విధ్వంసం జరుగుతుందని ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి ఇది ఒక వార్త దిశకు సంబంధించి గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లట పౌర సరఫరా సంస్థ మార్క్పేట్ ద్వారా రుణాల కూటమి సర్కారు హామీ ధాన్యం బకాయిలతో పాటు ఖరీఫ్లో సేకరణ కోసం ఈ అప్పులని ప్రకటన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇసుక గనుల విధానాలు రద్దు మెరుగైన పంటల బీమాపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో ఫార్టీ త్రీకి ఆమోదం ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ మంగళవారం అప్పుల బాంబు మరోసారి రెండు వేల కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్ సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ ఇరవై రెండు రోజులు మూడు మంగళవారాల్లో తొమ్మిది వేల కోట్ల అప్పుల మంట నాడు గుండెల బాదుకున్న బాదుకొని నేడు కిక్కురు మన ఎల్లో మీడియా ఇది ఎల్లో మీడియా యొక్క పక్షపాత ధోరణి ఏంటంటే గ్యారంటీ అప్పుల కింద ఐదు వేల రెండు వందల కోట్లు ఇరవై రెండు రోజులల్లోనే ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు అప్పు చేసిందట ఇదే ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ ఇట్లాంటి ఛానల్స్ కానీ పత్రికలు కానీ యాగి యాగి చేసినాయి రాష్ట్రాన్ని మరొక శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంపదని సృష్టిస్తాడు సంపద సృష్టికర్త అన్నారు ఏంది ఇదే సృష్టికర్త అప్పులు చేయటం సృష్టికర్త దీని కూడా సృష్టికర్త అంటారా మీరు అన్న మాటలేంది ఇలా చేస్తానది ఏంది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు దాని గురించి సాక్షి పేపర్ వార్త రాసింది పదే పదే విజన్ ఉన్న నాయకుడు సృష్టిస్తుడు సృష్టిస్తుడు ఏం సృష్టిస్తుడు అప్పులా అప్పులు సృష్టించడం కూడా ఒక ప ఒక పరిపాలన మీరు ఇదే అప్పులు సృష్టిపైన ఇదే అప్పులు తీస్తే దీన్ని శ్రీలంక చేస్తాడు బట్టలు నొక్కుతుడు పేద ప్రజలకి ఎట్లా పంచుతు డబ్బులు అన్నారు ఇదే ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చో సప్పు తెచ్చో ప్రభుత్వాన్ని నడిపి కొన్ని కోట్ల రూపాయల ప్రతి నెల పేదల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ కింద చేస్తాంటే ఇదే ఎల్లో మీడియా యాగి యాగి చేసింది ఎట్లా ఇస్తారు పేద ప్రజలకు మీరు అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని చెప్పారు మరి ఇవాళ ఏమవుతుంది శ్రీలంక కావట్లేదా ఇవాళ కనపడలేదు దీన్ని అప్పు అనరా ఐదు వేల రెండు వందల కోట్లు పౌర సరఫరా శాఖ మార్క్ఫేడ్ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లకి గ్యారంటీ ద్వారాగా అప్పులు ఇప్పించిందట ఇంకో తొమ్మిది వేల కోట్లు ప్రతి మంగళవారం అప్పులు తీసే పరిస్థితి మరి దీన్ని ఏమంటారు అప్పులు కాదు సృష్టి ప్రతి మంగళవారం ఆస్తిని సృష్టిస్తున్నాడు చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం ఒక రెండు వేలు మూడు వేల కోట్లు ఆస్తిని సంపదని సృష్టిస్తుండడు అనుకోవాలి మనం అని మన సంకల్ గుద్దుకోవాలి మనం సంతోషపడాలి మేఠాయిలు పంచుకోవాలి ఇది ఎల్లో మీడియా ఒక పక్షపాత ధోరణి అని చెప్పి రాసిండు మంగళవారం అప్పుల బాంబు ఇది కనపట్టలేదు అని చెప్పి ఆడబిడ్డలపై ఆగని అగాయిత్యాలు గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి పెరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య విశాఖలోని హోటల్లో బంధించి ఏలూరుకు చెందిన దళిత బాలికపై లైంగిక దాడి ఆడబిడ్డలపై ఆగన అగాత్యాలు మచ్చుమరలో ఇంకా అది ఉంది అసలు డెడ్ బాడీ దొరకలే ఎక్కడుందో ఒక రేపు అయింది మర్డర్ చేశారు అయిపోయింది ఇంకా జరుగుతున్న ఉన్నాయి విశాఖపట్నంలో అయితే హోటల్లోనే బంధించి రేపు చేశారట విశాఖపట్నంలో ఇంకోటి పత్తిపాడు మండలం దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లెంగికి దాటి పిరంగిపురం మండలంలో యువకుడు వేధింపులు తరలేక బా బాలిక ఆత్మ ఎక్కడికక్కడికే అమ్మాయిలు మహిళలు వేధింపులకి రేపులకి దాడులకి గురవుతుండ్రు డైరెక్ట్గా పట్టపగలే హోటల్లో బంధించి రేపు చేశారట విశాఖపట్నంలో మరి ఎక్కడ పోయింది అడ్మినిస్ట్రేషను చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఉక్కుపాదం మోపుతూ ఇదే హోంమంత్రి అనిత గారు అమ్మాయిలను కానీ మహిళలను కానీ వేధిస్తే వాళ్ళ పైన ఆకృత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు కానది ఏది ఎక్కడైంది చివరి రోజు ఎవరికైంది చివరి రోజు ఎవరైతే వేధింపుల గురిగా గురి కాబడ్డారో వాళ్ళకి చివరి రోజు అవుతుంది ఏ అమ్మాయిలైతే ఏ మహిళలు అయితే హెరాష్మెంట్కి గురయ్యారో వాళ్ళకి చివరి రోజు అయింది కానీ అరాస్ట్ చేసినోడు మంచిగానే ఉన్నాడు చేసిన వాడు అరెస్ట్ చేసి జైలుకు పంపితే జైల్లో మంచిగా ప్రభుత్వం పెట్టే బోధిని వాడిసార్లో ఉన్నాడు లేదు దొరకకపోతే ఎంజాయ్ చేసుకుంటూ బయట తిరుగుతుండు కానీ బలైంది బలి పశువులైంది ఎవరంటే ఆ ఎవరైతే వేధింపులకు గురి కాబడ్డ మహిళలు అమ్మాయిలు వాళ్ళు వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది దీన్ని గమనించాలి హోంమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు రోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిల పైన మహిళల పైన అగాయిత్యాలు జరుగుతున్నాయి దాడులు రేపులు హత్యా ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి దీనిపైన దృష్టి పెట్టాలి కానీ మీరు పొలిటికల్ విమర్శలు మీరు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తల నాయకులు వీళ్ళపై దాడులకి పురిగొల్పటం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం ఇట్లాంటి కాదు చేయాల్సిందే దానికి కాదు మీ మీకు అధికారం ఇచ్చింది పోలీస్ యంత్రాంగాన్ని మీ చేతిలో పెట్టింది మీ చేతిలో పెట్టింది ఐదు కోట్ల మంది ప్రజల ఆస్తులు అభిమా ఆత్మాభిమానాన్ని కాపాడటానికి కానీ అది జరగట్లే ఇప్పుడు ఏపీలో దురదృష్టవశాత్తు మట్టి దిబ్బల మఠాషు భౌగోళిక వారసత్ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలపై పచ్చ గద్దలు యదేచ్ఛిగా ఎర్రమట్టి తవ్వకాలు నాడు తప్పు నేడు ఒప్పైంది గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్లో అభివృద్ధి చేస్తుందంటూ నానా యాగీ చేశారు జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన వాటిని నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సర్కార్పై పవన్ అప్పట్లో చెప్పిండు చంద్రబాబు ఆరోపణలు అధికారంలోకి వస్తే వాటిని కాపాడుతామంటే ప్రగల్పాలు వాస్తవానికి బఫర్జోన్ ఏర్పాటు చేసి పనులు చేపట్టిన వైఎస్ఆర్సీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ జనసేన నాడు గగ్గోలు పెట్టి నేడు నోరు మెదపని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు మట్టి దెబ్బలు మాటాషు ఇది అయ్యాల పెద్ద తప్పు కింద కనపడది ఎల్లో మీడియాకి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక పెద్ద భూతంలకు కనపడది ఇది బఫర్ జోనులో అప్పట్లో వెంచర్ చేసి ప్లాట్లు పేద ప్రజలకు కీటానికి చేస్తే దాన్ని పెద్ద యాగి యాగి చేసి పర్యావరణ సమంచి విధ్వంసం చేస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఇవాళ చేసేది డైరెక్ట్ వ్యాపారం చేస్తుండ్రు మీరు ఏదో నిజంగానే ఆడ పేద ప్రజల ప్లాట్లు ఇవ్వటానికో మించర్లు వాళ్ళకి ఏమన్నా ఒక శారీ భూమి ఇవ్వటానుకో అంటే అనుకోవచ్చు ఇవాళ చేస్తుంది ఆ మట్టి దిబ్బల్ని అమ్ముకొని వ్యాపారం చేస్తుండ్రు దానిపైన స్పందించే నాదులు లేరు ఓ యాగి యాగి చేశారు చూద్దాం దీనికి సంబంధించి ఇది ఇగో మట్టి దిబ్బలు ఎర్రమట్టి తవ్వకాలు అనంతరం ఇగో ఇట్లా అయింది తవ్వకాలకు ముందు తవ్వకాల తర్వాత ఇక ఇట్లా ఉంది మొత్తం చెట్లు కంపలు మొత్తం తీసేశారు కనీస అవగాహన లేకుండా గగ్గోలు పెట్టారట ఇక ఎర్రమట్టి దెబ్బల్ని అనుకొని డెబ్బై ఎనభై ఏళ్ళుగా జీడి తోటలు సాగు చేసుకుంటూ డీ పట్టాల్లో రైతుల నుంచి మాత్రమే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం పూలింగ్ చేపట్టింది ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకొని అట డెబ్బై ఎనభై ఏళ్ళుగా జీడి తోటలు పండిస్తారట వాళ్ళకు సంబంధించి ఇగో బఫర్ జోన్ దాటి తవ్వకాలట మళ్ళీ సైలెంట్ మోడ్లో పవన్ ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత ఇది ఇది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల భూములు ఎర్రమట్టి దిబ్బల మధ్య బఫర్ జోన్ ఏర్పాటు చేసి ఎర్రమట్టి దిబ్బల్ని సంరక్షిస్తూ సంరక్షిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దిబ్బలను కూడా దోచుకెళ్లి పర్యా పర్యావరణానికి పర్వానికి తెరదీసింది గత ప్రభుత్వంలో బఫర్ జోన్ యువతలే లేఅవుట్ పనులు జరిగితే ప్రస్తుతం బఫర్ జోన్ దాటి మరి కొందరు టీడీపీ జనసేన నాయకులు కుమ్మక్కై మట్టిని తరలించేస్తున్నారు అడ్డగోలుగా అక్రమంగా మట్టి మట్టిదంద సాగిస్తూ వారసత్వ సంపద ఉనికిని ప్రమాదకరంగా మార్చేస్తున్నారు రెండు రోజులుగా ఏదైతేగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఇది ఇది బఫర్ జోన్కి యువతల బఫర్ జోన్కి ఆ ఎర్రమట్టి దిబ్బలకు మధ్యలో వెంచర్ చేసి చేస్తంటే యాగి యాగి చేశారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా బఫర్ ఇది ఏ జోన్ లేదు వాళ్ళు ఎక్కడ దొవాలనుకుంటే అక్కడ తవ్వుతుండ్రు వారసత్వ సంపద లేదు ఏది లేదుగా అడ్డగోలుగా జేసీబీలు ప్రక్రియలు పెట్టి తవ్వి రెండు రోజులుగా విధ్వంసం చేస్తున్నారు ఆ విధ్వంసం పైన ఎవరో కామెంట్ చేయలే బొల్లిశెట్టి సత్యం వైఎస్ఆర్సీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే లెటర్ రాసిండు వాళ్ళ మంత్రికి దీన్ని కాపాడండి విధ్వంసం జరుగుతుంది ఇది ఒక వారసత్ సంపద యునెస్కో గుర్తింపు పొందింది దీన్ని మనం పర్యావరణ హితంగా ఉంచాలని చెప్పి మన పార్టీ సిద్ధాంతం కానీ ఇవాళ మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులే విధ్వంసం చేస్తున్నారు ఆఫీసులో పట్టించుకోవట్లేదు దీన్ని కాపాడండి అని ఆయనే లెటర్ రాసిండు కానీ పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు మరి ఎక్కడ పోయింది పర్యావరణం మీరు గతంలో అన్న పర్యావరణం ఇయ్యాలి ఇటుపోయింది మీరు గతంలో చేసిన విమర్శలు ఇవ్వాలి ఏమైంది అంటే మీ ప్రభుత్వం చేస్తే తప్పు కాదు ఇంకో ప్రభుత్వం చేస్తే తప్పు మీరు చేస్తేనే ఒప్పు వాళ్ళు చేస్తే వైఎస్ఆర్సిపి చేస్తే తప్ప అని చెప్పి అందులో వైఎస్ఆర్సీపీ బఫర్ జోన్ తర్వాత బఫర్ జోన్కి ఏదైతే ఆ ఇసుక దిబ్బలకు మధ్యలో వెంచర్ చేసిన వాళ్ళు చెప్తున్నారు సరే ఏది ఏమైనట్టుగా వాళ్ళు తప్పు చేసినప్పటికీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది అనేది కూడా అక్కడున్న స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇది మంత్రి గారు విధ్వంసాన్ని ఆపండి ఎర్రమట్టి దిబ్బల్లో దోపిడీపై సీనియర్ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు ఇక్కడ జరుగుతున్న దోపిడీ పర్వాన్ని ఎక్స్ వేదికగా పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఎర్రమట్టి దిబ్బలు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు ఉన్న ఇరవై తొమ్మిది భౌగోళిక వారసత్వ సంపదలో ముఖ్య భాగం అని ఆయన పేర్కొన్నారు అలాంటి అరుదైన సంపదపై రెండు రోజులుగా యదేచ్ఛిగా దాడి జరుగుతుంది దీనిపై అధికారులు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించాలని బొలిశెట్టి తన పోస్టులో డిమాండ్ చేశారు ఇది జనసేన పార్టీ సీనియర్ నాయకుడే లెటర్ రాసిండు మంత్రి గారు మీరు దీన్ని కాపాడండి విధ్వంసాన్ని ఆపండి ఈ విధ్వంసం విధ్వంసం లెక్క కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు కనపడదు అంటే అక్కడ చేసేది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులే కాబట్టి విధ్వంసం చేసేది వాళ్ళు చేస్తే విధ్వంసం కాదు వాళ్ళు చేస్తే తప్పు కాదు కాబట్టి ఆత్మ విమర్శ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం పైన అనేకసారి పర్యావరణం పర్యావరణం అని యాగి యాగి చేసి ఆగమాగమైండు ఇది ఒక వార్త ఇంకోటి పవన్ శాఖలో చీలికలు పేలికలాట ఎందుకో గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెర్పు కొండపల్లి కేటాయింపు నిధులు కూడా సెర్పుకే ఎక్కువ ఉండే అవకాశం దీని ద్వారానే పెన్షన్ల పంపిణీ పొదుపు సంఘాల సంక్షేమం ఇంతటికి ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి ఏరు చేయడంపై జనసేనలో చర్చ రెండు శాఖలపై ముఖ్య కార్యదర్శి ఒకరే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే మప్ప రెండు నారాయణకే ఇది పవన్ కళ్యాణ్ సంబంధించి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలోనే సెర్పు ఉండదు కానీ ఆ సెర్పు ఉందేసిపోయి వేరే మంత్రికి ఇచ్చారట కొండపల్లి అనే ఆయనకి ఆ మంత్రికి ఎందుకు ఇచ్చారు దానికి సంబంధించిన కీలకమైన విషయం ఏంటంటే సెర్పు ద్వారాగానే ఈ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో హ్యాండిక్యాప్ పెన్షన్లు కానీ వృద్ధాప్యం కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అదేవిధంగా వితంతువుల పెన్షన్లు కానీ ఒంటరి మహిళల పెన్షన్లు కానీ అన్ని రకాల రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్లు సెర్పు ఆధ్వర్యంలో జరుగుతాయి వాళ్ళ పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు జూలై ఒకటి రోజు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోతోనే ఇచ్చారు వాస్తవంగా ఏంది కన్సర్న్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయాల యాడ్లు ప్రభుత్వం ఇచ్చిన యాడ్లు దాన్ని మినహాయించారు దానిపైన సరే అనేక రకాల చర్చ జరిగింది మళ్ళీ ఆగస్టు ఒకటి రోజు కూడా పెన్షన్ల పంపిణీని అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మన పార్టీలకు సంబంధించిన నాయకులందరూ పాల్గొని పంచాలి పబ్లిసిటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు నేను కేబినెట్లో చెప్పింది ఈ సందర్భంలో దానికి సంబంధిత శెర్పు అనేది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంచకుండా కొండపల్లి అనే మంత్రికి ఇచ్చి మరి ఈయన అవమానపరుస్తుండ ఆయన శాఖలు ఒక్కొక్కటి పీకే కార్యక్రమం చేస్తుండ ఎందుకంటే అత్యంత ప్రాధాన్యమైన కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్కి ఇచ్చిండు అని గతంలో చర్చ జరిగింది ఆ కీలకమైన శాఖలను ఒక్కొక్కటి తీసి చంద్రబాబు నాయుడు గారి అనుంగ అనుచరులకు ఇచ్చుకుంటుండ ఆయన వీక్ చేసే ప్రయత్నం ఇంకా పెన్షన్లు అనేది ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల పెన్షనర్స్ దాదాపు అరవై ఆరు లక్షల మంది ఏపీలో ఉన్నారు ఈ అరవై ఆరు లక్షల మందికి ఆ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మంత్రి గురించి తెలిసే అవకాశం ఉంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి తెలియవద్దు పవన్ కళ్యాణ్ మంచి గురించి తెలియద్దు పవన్ కళ్యాణ్ ఆ సంబంధిత శాఖ మంత్రి ఆయన నుంచే మనకు డబ్బులు వస్తాయనేది తెలియవద్దు అని ఏమన్నా ఆ ఉద్దేశంతోనే ఆయన నుంచి ఆ శాఖను తీసి వేరే వాళ్ళకి ఇచ్చారా అనేది అర్థం కాని పరిస్థితి చీలికలు పీలికలు మొత్తానికి దానికి సంబంధించి ఒక వార్త అయితే చూద్దాం దాని కంటిన్యూషన్ వార్త పదో పేజీలో ఉన్నట్టుంది గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెరుపు కొండపల్లి కేటాయింపు నిధులు సెర్పుకే ఎక్కువ ఉండే అవకాశం దీని ద్వారా పెన్షన్ల పంపిణీ పొదుపు సంఘాల సంక్షేమం ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయడంపై జనసేనల చర్చ రెండు శాఖల ముఖ్య కార్యదర్శి ఒక్కరే ఉన్నారట ఇది కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చిండట చర్చగా తావిస్తుంది ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి మరి ఆయనకి ఎందుకు ఇచ్చారు అనేది ఇక మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది అదే నారాయణకి మెప్ప ఉంటుంది ఈడ సెర్పు ఎట్టు ఉందో గ్రామీణాభివృద్ధి శాఖలో పట్టణాభివృద్ధి శాఖలో మెప్ప ఉంటుంది కానీ మెప్ప అని ఆయనకే ఇచ్చి ఎందుకు నారాయణ అని ఆయన కుడిబుధం చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన దక్కడ ఉంచి కానీ దీన్ని ఒక్కొక్క మెట్టు కిందకి దింపుతుండ్రా పవన్ కళ్యాణ్ని ఆయన దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఒక్కొక్కటి గుంజుకుంటారా మరి దీంతోనే ఆగిద్దా అనేది చర్చ సెర్పుకి అధికంగా నిధులు ఉంటాయి సెర్పుకి అధికంగా ప్రాధాన్యం ఉంటుంది అరవై ఆరు లక్షల మంది పెన్షనర్స్కి సర్వీస్ చేసే అవకాశం ఈ సెర్పు ద్వారా ఉండదు అరవై ఆరు లక్షలకు పెన్షన్ పంపిణీ చేసే సెర్పును తీసి పవన్ కళ్యాణ్ చేత నుంచి కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చిండంటే దీని వెనక ఉన్న ఏంది దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంది అంటే పవన్ కళ్యాణ్ గారిని చిన్న చిన్నగా వీక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందా అనేది జనసేన నాయకులలోనే చర్చ జరుగుతుందట అది భవిష్యత్తులో వాళ్ళ మాటల్లోనే మనం వినబోతాం అప్పుడు తెలుస్తుంది ఇది ఒక వార్త తప్పుడు లెక్కలే బాబు భయం అందుకే చంద్రబాబు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదా మేము గద్దెనెక్కేటప్పుడు ఖజానాలో ఉన్నది వంద కోట్లే అయినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం మాజీ మంత్రి పేరు నాని తప్పుడు లెక్కలే బాబు భయం అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పట్లో లేదు అక్టోబర్లో ఉంటుందని నిన్న కేబినెట్లో ఒక చర్చ వచ్చిందట వాస్తవంగా ఏంది జూలై ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒకటో రెండో రోజో అక్కడ వచ్చే నిధులని ఏంటి అని చూసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఒక చర్చ జరిగింది ఆ విధంగానే ఉంటది ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయి బడ్జెట్ ఎప్పట్లో లేదు ఓటర్ అనే అకౌంట్తోనే మళ్ళీ ఒక మూడు నెలలు అనుమతి తీసుకుందాం అసెంబ్లీది తర్వాత ప్రవేశపెడదాం అన్నాడు దీని వెనకున్న ఏంది అనేది పేరు నాని గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పింది ఏంటంటే దీని వెనకున్న ఉన్న పెద్ద కుట్ర ఉంది పెద్ద మతలబ్బు ఉంది అంటే శ్వేత పత్రాల పేరుతోనే అప్పుల పాలైంది ఈ రాష్ట్రం ఇగో ఈ విషయాలలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు అప్పులు చేసిండు అని పదే పదే చెప్పారు ఇలా బడ్జెట్ ప్రవేశపెడితే రెవెన్యూ అండ్ ఇన్కమ్ అప్పులు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది దాంట్లో అసలైన ఫిగర్స్ వస్తాయి కాబట్టి బయటపడతాయి అనే భయంతో ఇది ప్రవేశపెట్టట్లేదు తప్పుడు లెక్కలే బాబు భయం కాబట్టి ఆ తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాలు చేసి కాబట్టి మళ్ళీ ఆ తప్పుడు లెక్కలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి లేదు అది ఆన్ రికార్డు కాబట్టి శ్వేతపత్రాలు వేరు బడ్జెట్ వేరు బడ్జెట్లో ఇచ్చే ఫిగర్స్ కన్స్ట్రక్టివ్గా ఉండాలి నిజమైన ఫిగర్స్ ఉండాలి దాంట్లో తేడా చేయడానికి రాదు మీరు మీడియా సమావేశం పెట్టి శ్వేతపత్రాలు వైట్ పేపర్ రిలీజ్ చేసేవాడు ఏది మాట్లాడలేదు కానీ బడ్జెట్లో అడ్డగోలుగా మాట్లాడటానికి ఉండదు కాబట్టి మరి మొన్న చెప్పిన లెక్కలు తప్పుడు లెక్కలు అని బయటపడతాయనే భయంతోనే బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేరు నాని గారు చెప్తున్న పరిస్థితి ఇది ఒక వార్త వైఎస్ఆర్సిపి నేతలపై కఠిన చర్యలు వద్దన్న ఉత్తర్వులు పొడిగింపు తదుపరి విచారణ ఈ నెల ఇరవై మూడుకు వాయిదా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్ఆర్సిపి నేతలపై కఠిన చర్యలు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు నెల ఇరవై మూడు వరకు పొడిగించింది తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఒక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు వేలు కోరుతూ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి తలసీల రఘురామ్ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం నేత దేవినేని అవినాష్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళందరికీ బిగ్ రిలీఫ్ వచ్చింది గతంలోనే ఇంట్రీమ్ రిలీఫ్ వచ్చింది నాట్ టు అరెస్ట్ వచ్చింది వీళ్ళపైన చర్యలు తీసుకోద్దని దాన్నే పొడిగించారు మళ్ళీ ఈ నెల ఇరవై మూడు వరకు అయ్యాలు మళ్ళా వాయిదా ఇచ్చారు ఆ రోజు దానికి సంబంధించిన వాదనలు ఉంటాయట ఇది మొత్తానికి అయితే వాళ్ళకి అరెస్ట్ చేయొద్దని జోగి రమేష్ వ్యాధ్యంపై కూడా ఇరవై మూడు దాకా వాయిదా వచ్చిందట వీళ్ళని అరెస్ట్ చేయాలని మొత్తానికి అయితే ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది హైకోర్టు బ్రేక్ వేసింది వాళ్ళ అరెస్ట్కి సంబంధించి ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభు బడ్జెట్ నిధులు విభజన హామీలు విధ్వంసం నుంచి కోలుకోవాలి కేంద్రం ఆదుకోవాలి పోలవరం రాజధానికి మరిన్ని నిధులు ఇవ్వండి వెనకబడి జిల్లాల ప్యాకేజీని పునరుద్ధరించండి రుణ పరిమితి పెంచండి గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది ఇవిగో వివరాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రిని కలిసిండు కేంద్ర హోంమంత్రిని కలిసి దాంట్లో ప్రధానంగా బయటికి చెబుతుంది ఏంటంటే బడ్జెట్ నిధులు విద్వంసం విజన హామీలు విధ్వంసం నుంచి కోలుకోవాలి అని చెప్పి చెప్తూ ఇక దీంట్లో రాసిండు పోలవరము రాజధానికి మరిన్ని నిధులు ఇవ్వండి వెనకబడిన జిల్లాల ప్యాకేజీని పునర్తించండి రుణాల పరిమితిని పెంచండి అసలు రుణమే తీసుకోరు కదా మీరు మీరు చేసేది సంపద సృష్టి కదా జగన్మోహన్ రెడ్డి శ్రీలంక లెక్క చేస్తారు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులు మాయం చేసిండు అప్పులు మాయం చేస్తాడు అప్పులు తెస్తాడు అప్పులు తెస్తాను నేనుంటే సంపద సృష్టించేవాడిని అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంపద సృష్టించేవాడు ఇదే ఎల్లో మీడియా ఎల్లో పేపర్లో చెప్పినాయి మరి అలా మాకు అప్పులు తీసుకోవడానికి ఇంకా పరిమితి పెంచండి అని పోయిండు మరి దీన్ని ఏమంటారు దాంతోపాటు ఇంకోటి ఏమంటాడు గత ప్రభుత్వం విద్వాంసం సృష్టించింది ఇదిగో వివరాలు దీనికోసం అసలు పోయింది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి అమిత్ షా గారిని కలిసింది దేనికంటే వైఎస్ఆర్సిపి నాయకుల పైన సిబిఐ ఈడీ ఐటీ దాడులు ఎప్పుడు చేస్తారు మీరు అనే విషయాలని అడగటానికి అనేది ఇలా చర్చ జరుగుతుంది ఆయన స్పష్టంగా అందులో రాసిండు గత ప్రభుత్వం విద్వాంసం సృష్టించింది ఇదిగో వివరాలు ఆ వివరాలు ఇచ్చి కంప్లైంట్ చేయడానికి పోయి దాన్ని నిధులు తేటానికి పోయినా పోలవరం కోసం పోయినా అమరావతి కోసం పోయినా అనే ఒక ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా ఏపీలో చర్చ జరుగుతుంది ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఢిల్లీ పోయిండే దాని అర్థం అదే ఎప్పుడు చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన నేను ఇచ్చిన లిస్టు పైన ఆయన ఎవరెవరైతే కక్ష కట్టి ఉండో ఎవరెవరైతే ఎవరిపైన అయితే కక్ష తీర్చుకోవాలనుకుంటుండో వాళ్ళ లిస్ట్ ఇచ్చి వచ్చిండట అనేది రాసింది గత ప్రభుత్వం విద్వాంసం సృష్టించింది ఇదిగో వివరాలు ఆ వివరాలు ఇచ్చి ఆ వివరాలు ఉన్న వ్యక్తుల పైన మీరు చర్య తీసుకుంటారా లేదా అని అమిత్ షా పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజ్యసభలో అవసరం ఉంది వాళ్ళకి ఇప్పటికే పన్నెండు మంది సభ్యులు లోటు ఉంది పదకొండు సభ్యులు పదకొండు మంది వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యులు ఉండరు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంటే ఇక్కడ రాజ్యసభలో బిల్లు పాస్ కావు అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కానీ వైఎస్ఆర్సీపీ పైన కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన టార్గెట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం నమ్మి ముందుకు పోయి చర్యలు తీసుకుంటుంది అని ప్రజలు అనుకోవట్లేదు అంటే ఇది కక్ష సాధింపు రాజకీయాలు కాబట్టి ఆయనకి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ చిత్రత్వం ఉంది కాబట్టి ఆ చిత్రత్వాన్ని కేంద్రం పూసుకోదు ఆ బురదను కేంద్రం పూసుకోదు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ కానీ నాతోనే అవసరం ఉంది నా వల్లనే కేంద్ర ప్రభుత్వం నిలబడదు కాబట్టి నేను ఇచ్చిన టార్గెట్ ఎవరెవరి పైన కేసులు పెట్టాలి ఎవరెవరిని ఏదించాలి ఎవరెవరిని జైలుకు పంపాలో ఇగ లిస్ట్ ఇచ్చినా దాన్ని చూడకపోతే ఎట్లా అనే విషయంపైన గట్టిగా మాట్లాడినట్టు తెలుతుంది కానీ వేరే విషయాలు మాట్లాడలే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రం తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఉంది ప్రత్యేక హోదా దస్తుడు పోలవరానికి నిధులు దేశడు అమరావతికి నిధులు దశడు రైల్వే జోను విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటం ఇట్లాంటి విషయాలపైన మాట్లాడతారు ఇట్లాంటి విషయాలపైన కేంద్రం పైన ఒత్తిడి తెస్తారు అనుకున్నారు కానీ ఆయన ఇస్తాను ఒత్తిడింది ఇగో విధ్వంసం చేశారు ఆ వివరాలు ఇస్తానని చర్యలు తీసుకోండి ఇవన్నీ గాలి కొదిలేసిండిగా ఇక పోలవరం పోయింది అమరావతి పోయింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోయింది ప్రత్యేక హోదా పోయింది దానిపైన ఎడ గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు కానీ బయటికి చెప్పేది అంటే దీనికోసమే పోయినా అంచే పరిస్థితి ఉన్నట్టే అర్థమైంది దాని గురించి ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు చిల్లర ఇసుక సంగతి ఏమిటి నిల్వ కేంద్రాల నుంచి లారీల్లో తరలించి గుట్టలుగా పోసి బహిరంగంగానే రిటైల్ అమ్మకాలు చిన్న చిన్న అవసరాల కోసం వీరినే ఆశ్రయిస్తున్న వినియోగదారులు ట్రాక్టర్ ఇసుక ధర ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు ఇది మళ్ళీ దందా స్టార్ట్ అయింది ఇది అసలు ఉచిత ఇసుక పాలసీ అంటే దందా వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక వ్యాపారం చేసుకోవడానికి ఒక లైసెన్స్ అన్నట్టు ఇది అనేది వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీరు ఉచిత ఇసుక అని ఇస్తారు కొన్ని వందల లారీలు క్యూలో ఉంటే రెండు మూడు రోజులు పట్టింది ఇసుక ఆ ఇసుక ఇసుక తీసపోయి వీళ్ళు ఉచితంగా తీసుకునే ఇసుకని అవసరం లేని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వ్యాపారం కోసం తీసిపోయి ఒక దగ్గర డంపు చేసి దాన్ని అమ్ముతున్నారట చిల్లర ఇసుక ట్రాక్టర్కి ఆరు నుంచి ఎనిమిది వేలు ఇవ్వ ఈ దందాన్ని ఆడటానికి ఉచితంగా తీసుకుంటారు ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడింది కానీ మళ్ళీ ఆడబోయి అమ్ముకుంటారు ఎట్లా ఇది వ్యాపారం జరుగుతుందంటే చిన్న చిన్న అవసరాలు ఒక ట్రాక్టర్లో రెండు ట్రాక్టర్లో ఉండి వాళ్ళకి సరైన పర్మిషన్ లేకనో వాళ్ళకి ఇసుక కావాలా ఈ రెండు మూడు రోజుల పాటు లైన్లో నిలబడే వెహికల్ ఛార్జీలు వెహికల్ కిరాయి పెట్టలేరు వెయిటింగ్ ఛార్జీ అదంతా పెట్టలేక ఏం చేస్తారు ఈ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది బడాబాబులు వ్యాపారం చేయడానికి ఏదైతే నిల్వ చేసుకుంటున్నారు ఇక్కడ ఉచితంగా ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చిపోయి ఒక దగ్గర నిల్వ చేసుకుని అమ్ముతుండో వాళ్ళ దగ్గర పోయి ట్రాక్టర్ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు పెట్టుకుంటున్నారు ఇక ఎక్కడుంది మధ్య ఉచితం ఇది దీన్ని ఉచితం అంటారా ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక అమ్ముతుంటే దీన్ని ఉచిత ఇసుక పాలసీ అని ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ని ఆదాయాన్ని తీసపోవటం దీని లక్ష్యము అనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆంధ్ర చూద్దాం టైట్లింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గం ముద్ర ఇస్కా ఉచిత ఇసుక పాలసీకి పచ్చజాండా అయింది అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుంది ఇది ఒక వార్త ఎర్రమట్టి దిబ్బలకేస్తారు భీమిల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆందోళన ప్రభుత్వం మారింది కానీ ఆగని తవ్వకం భీమిని సొసైటీకి మూడు వందల మూడు ఎకరాలు లేఅవుట్కు రెండు వేల పదహారులో ఉడాకు దరఖాస్తు ఈ దిబ్బల వారసత్వ సంపద కావడంతో సొసైటీకి పలు షరతులు పెట్టిన సంస్థ అప్పటి నుంచి మౌనంగా ఉండి ఎన్నికలకు ముందు నుంచి పనులు దిబ్బను చదువు చేస్తున్న భారీ యంత్రాలు కూటమి ప్రభుత్వం వచ్చిన పడని బ్రేకులు ఇది ఒక వార్త ఇసుక దిబ్బల గురించి ఒక వార్త ఇచ్చిండు ఇది మనం జరిగినాం ఇది ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ